ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు రెండవ కుమారుడు మాగంటి రవీంద్రనాథ్ చౌదరి మృతి చెందారు. ఇటీవల కాలంలో ఆయన ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆయనను హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ కొన్ని రోజుల ట్రీట్మెంట్ తర్వాత ఆయన ఆరోగ్యం కుదుట పడకపోవడంతో ఆసుపత్రి నుంచి బయటకు వచ్చేశారు. అయితే ఆసుపత్రి నుంచి ఆయన ఇంటికి వెళ్లకుండా హైదరాబాద్లోని పార్క్ హైత్ హోటల్లో ఉంటున్నారు. ఆయన అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో, రక్తపు వాంతులు కావడంతో హోటల్ సిబ్బంది ఆయనకు వైద్య సహాయం కోసం ప్రయత్నించే లోపునే మరణించారు. రైట్, మాగంటి రవీంద్ర మృతికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ బాబు అందిస్తారు. ప్రసాద్ బాబు, ఏదైతే ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు కుటుంబం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గత రెండు నెలల క్రితమే ఆయన పెద్ద కుమారుడు అనారోగ్యం చనిపోవడం జరిగింది. నిన్న సాయంత్రం చిన్న కుమారుడు మాగంటి రవీంద్రనాథ్ చౌదరి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక హోటల్లో ఆయన రక్తపు వాంతులు చేసుకుని చనిపోవడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో మాగంటి అభిమానులందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనటం జరిగింది. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యం రోగులతో ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ లో ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఒక ప్రైవేట్ హాస్పిటల్ నుండి ఇటు హోటల్ కి వెళ్లి అక్కడ బస చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఆయన నిన్న సాయంత్రం రక్తపు వాంచులై అక్కడ చనిపోవడంట్లు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది గుర్తించడం జరిగింది. సమాచారం అందిన వెంటనే మాగంటి కుటుంబంతో ఏలూరు నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్ళడం కూడా జరిగింది. నిన్న అక్కడే ఆయన పోస్ట్ మార్టం కూడా నిర్వహించిన అనంతరం రాత్రి సమయంలో అక్కడి నుంచి మృతదేహాన్ని ఏలూరుకు తరలించినట్లు తెలుస్తోంది. శివా, రైట్ రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ. రైట్.